పత్తి బంగారమైంది రేటు 10000 తాకుతోంది కానీ దిగుబడులు ఆశించిన మేర రాకపోడంతో రైతులు ఉసూరుమంటున్నారు కర్నూలు జిల్లాలో కాటన్ కొనుగోళ్లపై ఓ రిపోర్ట్ పట్టుకుంటే 10000 ఇది ఇప్పుడు పత్తి లెక్క రేటు యమఘాటు మీద ఉంది కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆదోని మార్కెట్లో ఏటా 20 లక్షల క్వింటాళ్ల పత్తి లావాదేవీలు జరుగుతాయి ఇక్కడ వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు దూదిని తమిళనాడు పత్తి గింజలు మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలకు రవాణా చేస్తారు ప్రస్తుతం పత్తి ధర 10000కు దగ్గరలో ఉంది ఆదోని మార్కెట్కు రోజు 3000 క్వింటాళ్లకు పైగా వస్తోంది ప్రస్తుతం 9000కు పైగానే రేటు పలుకుతోంది ఆదోని మార్కెట్ యార్డ్ చరిత్రలో ఇది అత్యధిక ధరగా చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో దూది పత్తి గింజలకు డిమాండ్ పెరగడం భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గడంతో రేటు అమాంతంగా పెరిగిపోయింది ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాళ్లకు మించలేదు అయితే రేటు పెరిగిన దిగుబడి తగ్గడంతో తమకు పెద్దగా ప్రయోజనం లేదన్నది రైతు మాట ఈ పంట లేదు వానలు లేవు సరిగా మాకి యాదన మండలంలో సరిగా లేవు వానలు పత్తి ఆటాడితే ఎకరాకి క్వింటాల్ వస్తే ఎక్కువైపోయేది ఇంకా వానలు లేని దానికే ఈ రేటు జంప్ అవుతున్నాయి పత్తి లేదు ఇంకో పని అసలు పత్తే లేదు ఈ మార్కెట్లో వాళ్ళు కూడా రేటు అదే దానికే రేటు పెంచేసింది పత్తి దండి వచ్చినప్పుడు ఈ రేటు ఉండదు తక్కువ అయిపోతుంది రేటు గత ఏడాది కరోనా ప్రభావం రవాణాపై పడింది ఎగుమతులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో సరుకు మొత్తం ఆదోని వ్యాపారుల వద్ద ఉండిపోయింది ఇలా లోకల్ గా సుమారు అన్ని జిన్నింగ్ ఫ్యాక్టరీల్లో 25000 నుంచి 30000 పత్తి బీళ్లు నిల్వ ఉన్నట్లు అంచనా ఇటు రైతులు కూడా అమ్ముకునేందుకు ఇబ్బంది పడ్డారు ఈసారి ధర బాగున్నా దిగుబడి తక్కువగా వచ్చిందని పెదవి విరుస్తున్నారు